కొన్ని కొన్ని సందర్భాలలో ఎల్లో మీడియా కానీ, కొంతమంది ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నాయకులు కానీ అవాకులు చవాకులు మనం అందరం కూడా చూస్తూనే ఉండం. ఇక్కడ నేను ఒకటే ఒకటి మీ అందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా కూడా మీ జీవితాలలో మీరు క్రమశిక్షణతో మెలిగినంత కాలం ఎలాంటి విమర్శలకు కూడా మీరు వెరవవద్దు అని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను చెప్తా ఉన్నా. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పండ్లు పండే చెట్టు మీదనే రాళ్ళు పడతాయి. కాబట్టి వాళ్ళేదో మిమ్మల్ని ఏదో అంటున్నారు అని చెప్పి దయచేసి ఎవరూ కూడా వెరవద్దు, వారి పాపానికి వారినే వదిలేయండి అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. వారి కర్మకు వారినే వదిలేసేయండి, ధర్మాన్ని మీరు నెరవేర్చండి, ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది అనే సందర్భంగా గట్టిగా కూడా చెప్తా ఉన్నా. ఈరోజు మనసులో ఎంతో బాధతోనూ దిగ్భ్రాంతితోనూ ఈ వీడియో చేయాల్సి వస్తుంది. తెనాలికి సంబంధించిన ఒక పేద మహిళ గీతాంజలి అనే ఆమె జగనన్న ప్రభుత్వంలో తనకు జరిగిన లబ్ధి గురించి మాట్లాడుతూ ఒక వీడియో చేసింది. ఉండేది ఉన్నట్టు చెప్తూ తనకు వచ్చిన ఇల్లు అనేది అందరికి కూడా ఒక కళ లాంటిది. పేదింటి వాళ్ళకి ఇల్లు అనేది ఖచ్చితంగా అందరికి ఒక ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో జగనన్న ఇచ్చిన హౌసింగ్ కాలనీలో ఒక పట్టా తీసుకుని దాని గురించి ఆమె చెబుతూ, దాంతోపాటు ఈ జగనన్న ప్రభుత్వంలో జరిగిన ఇతర లాభాల గురించి, ఇద్దరు పిల్లల తల్లి అమ్మఒడి అయితేనేముంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు వచ్చిన పెన్షన్ అయితే ఏముంది, వాలంటీర్ల ద్వారా తనకు జరుగుతున్న లబ్ధి గురించి మాట్లాడినందుకు ఈ తెలుగుదేశం జనసేన సైకోలు వీళ్ళని ఏమనాలనో అర్థం కాదు. సోషల్ మీడియా వేదికగా ఆమెను వేధించి తను ఆత్మ బలిదానం ఆత్మహత్య చేసుకునేంత స్థాయికి తీసుకెళ్లారు. ఎంత అన్యాయమైన విషయం ఇది. ఎవరో ఇక్కడుండే వాళ్లే కాదు, వేరే దేశాల్లో ఉండే ఎన్ఆర్ఐ అనే ఒక ముసుగులో ఉండే ఈ తెలుగుదేశం సోషల్ మీడియా సైకోల్ చేసిన ఆమె చనిపోవాల్సిన పరిస్థితికి వచ్చారు. సిగ్గుపడండి, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి భారతదేశంలోనే సోషల్ మీడియా వేదికగా చేసుకుని దాంట్లో అభూత కల్పనలు సృష్టించి తోకపత్రికలైన ఎల్లో మీడియా ద్వారా వాటిని పబ్లిసిటీ చేసి ఎంతో మంది బలిదానాలకు ఆత్మబలిదానాలకు గురైన మీరు, మీ పార్టీ అవన్నీ తగిలే 2019లో కేవలం 23 స్థానాలకు పరిమితమైంది. ఆ ఉసురు కొట్టుకొని అందరిది. ఇప్పుడు ఇంకా మీరు చేస్తాన్న ఇలాంటి రాళ్లతో మీకు రాబోయే రోజుల్లో మీ పార్టీలు ఏమైతుంది? మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా, మీరు అభిమానిస్తున్నా మీ పార్టీ నాయకులు సిగ్గుతో ఎలా తలదించుకుంటారనే చూడండి. జరిగింది, జనసేన నాయకునికి ఇలాగనే సోషల్ మీడియాలో సైకిల్ పెట్టుకుని అమ్మనా బూతులు తిడుతూ ఏమన్నంటే అది వేచినందుకు మీ నాయకుడు రెండు దగ్గరలా ఓడిపోయాడు. ఇప్పుడు కూడా రెండు పార్టీలకు, పచ్చ మీడియాకు జనసేనకు ఈ వేదిక పరంగా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. ఇక్కడ సిస్టములు, కోర్టులు, కేసులు ఇవి కాదు, పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. ఇప్పటికే పార్టీలు లేని నాయకులు, నాయకులు లేని పార్టీలాగా మీరు ఈ పొత్తుల కోసం జగన్మోహన్ రెడ్డిని గారిని ఎదుర్కొన్న దుస్థితి తీసుకొచ్చింది ఎవరు తెలుసా? భగవంతుడు. మా నాయకుడు చెప్తాంటే స్క్రిప్ట్ అని, ఇది మీ తలరాత. మీకు తప్పకుండా భగవంతుడు ఆయన రూపంలో మీకు తగిన శాస్తి చేస్తారు, మీరందరూ అనుభవిస్తారు. అది అందరూ, ఇది సోషల్ మీడియా వాళ్ళు ఎక్కడి పోదు, అందరూ గమనిస్తారు. మీకు తెలిసి తప్పకుండా ఆ ప్రతిఫలాన్ని మీరు అనుభవిస్తారు. ఈ రోజు ఈ వీడియో పరంగా ఇంకొకసారి నేను ఏం తెలియజేయాలంటే, ఆమె కుటుంబానికి, ఆమెను ఆధారపడి బ్రతుకుతున్న పిల్లలకు, అటుకుని వాళ్ళకు నా తీవ్ర సంతాపం తెలియజేసుకుంటున్నాను.